వైన్ షాపులను దక్కించుకునేందుకు పోటాపోటీగా దరఖాస్తులు చేశారు వ్యాపారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 261 షాపులకు 8105 దరఖాస్తులు వచ్చాయి. 162 కోట్ల ఆదాయం వచ్చిందని వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేష్ చెబుతున్నారు. వైన్ షాపుల కోసం లక్కీ డ్రాను జిల్లా కలెక్టర్ల సమక్షంలో తీయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో పోటీ పెరిగిందంటున్న వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేష్తో అశోక్ ఫేస్ టు ఫేస్. మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. రేపు లక్కీ డ్రా తీయబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 261 షాపుల గాను ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంత ఆదాయం సమకూర్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ లాలో సార్, చెప్పండి, ఈ మద్యం షాపులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? నిన్నటి వరకు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8101 అప్లికేషన్ వచ్చింది అనమాట. 8101 అప్లికేషన్. కంపారిటివ్లీ లాస్ట్ టైం కన్నా మనకు 600 అప్లికేషన్స్ పెరిగాయి. ఈ ప్రక్రియ మొత్తం సక్సెస్ఫుల్గా 5 జిల్లాల్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రక్రియ డ్రాల్ ఆఫ్ లాట్ ఉంది. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రేపు మనకు 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో ఆల్రెడీ మనము ముందే ఏదైతే ప్లేస్ విను సెలెక్ట్ చేసి ఉన్నామో అక్కడ రేపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు జరిగిన సక్సెస్ఫుల్గా మొత్తం అన్ని ప్రక్రియ పూర్తి అయినాయి. ఈసారి చాలామంది మనకు ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్, చాలామంది కొత్త వాళ్ళు ఈసారి అప్లై చేసుకొని ఈ మద్యం అప్లికేషన్ సబ్మిట్ చేయడంలో చాలామంది ఇంట్రెస్టెడ్గా ముందుకు వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. సరే, మహిళలు ఆసక్తి చూపుతారు ఎందుకు? అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ రెండు అప్లికేషన్ కూడా వేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే వాళ్ళ డిపెండెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మహిళలను కూడా తీసుకొచ్చి అప్లికేషన్ వేయించడం జరిగింది అనమాట. ఆ విధంగా దరఖాస్తులు ఈసారి ఆదాయం గతంతో పోల్చుకుంటే ఎంత ఆదాయం ఎక్కువ వచ్చింది, ఈసారి ఎంత మొత్తం ఆదాయం? గత ప్రక్రియ పాలసీ అప్పుడు మాత్రం మనకు 75 కోట్లు వచ్చినాయి. ఈసారి అది 162 కోట్లకు అప్లికేషన్ ఫీ కింద మనకు వచ్చింది అనమాట. సరే, ఈసారి ఆంధ్ర నుంచి కూడా కొందరు వ్యాపారులు మద్యం షాపులకు టెండర్లు వేసినట్టు తెలిసింది, కరెక్ట్? అంటే మన దగ్గర రెస్పాన్స్ తక్కువ, అంటే వేరే డివిజన్స్లో వేసారంటే మన దగ్గర మాత్రం పెద్దగా ఎవరు రాలేదు. వాళ్ళు పెద్దగా మన దగ్గర ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే దాఖలాలు లేవు. రేపు లక్కీ డ్రా ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతుంది? రేపు 11 గంటలకు షార్ప్గా స్టార్ట్ అయిపోతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మోస్ట్లీ 3 నుంచి 4 గంటల మధ్యలో మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోతుంది అనమాట. పరిస్థితి మొత్తానికి రేపు 11 గంటలకు ప్రారంభమైన ఈ లక్కీ డ్రా 3 గంటలకు ముగిసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తం ప్రక్రియ ముగుస్తుంది, ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పూర్తి చేస్తామని చెప్తున్నారు. విజిలెన్స్ గిరితో అశోక్, మిస్క్ న్యూస్, వరంగల్.